హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ రోజులో చూస్తుంటే ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని గంటల కొద్దీ సెల్ ఫోన్ చూస్తున్నారని, రాత్రులు 12-1 గంటల వరకు నిద్రపోకుండా ఫోన్లు చూస్తున్నారని వాళ్ళని తిట్టడం, ఒక దశ దాటిన తర్వాత పిల్లలు ఈ మామూలుగా అయితే సోషల్ సైట్స్ చూస్తే, అంటే ఇన్స్టాగ్రామ్ లాంటి రీల్స్ చూస్తుంటే పర్లేదు, కానీ కొందరు వీడియో గేమ్లు చూడడం, ఆ వీడియో గేమ్లు ఆడడం, సో దాంట్లో రకరకాలైనటువంటి వ్యసనాలకు అలవాటుపడడం, ఆ వ్యసనాల నుంచి బయటపడ రాకుండా ఇబ్బందులు పడుతున్నట్టు పిల్లల్ని ఏం చేయాలని అనుమానంగా ఉంటుంది మనకు. అలాంటి పరిస్థితుల్లో మనం సైకియాట్రిస్ట్ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. సో మనతో పాటు ఇప్పుడు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ గౌతమి గారు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మనం ప్రతి ఇంట్లో చూస్తున్న ప్రతి సమస్య ఇదే సమస్య. ఇప్పుడు జనరల్గా అయితేనేమో ఏదో టైం పాస్కు ఆ సోషల్ మీడియా ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ కానీ, వాళ్ళ ఫేస్బుక్ చూసుకుంటే పర్లేదు, కొందరు రీల్స్ చూస్తుంటారు, అదే పనిగా చూస్తుంటారు, సో అదే పర్వాలేదు. కానీ కొందరు మాత్రం ఆ స్టేజ్ దాటేసి ఆ వీడియో గేమ్స్ కానీ, దాంట్లో ఏంటంటే రకరకాల గేమ్స్ ఉన్నాయి, డబ్బులు పెట్టి ఆడడం, లేదా బెట్టింగ్ చేసుకోవడం, లేదంటే ఇక రకరకైన పోర్నో సైట్స్ రకరకాలు చూస్తే అడక్ట్ అవుతుంటారు. దాంట్లో బయటపడలేకుండా పిల్లలు బయటపడలేని దశకు వచ్చిన తర్వాత కానీ తల్లిదండ్రులు గ్రహిస్తున్నారు. సరే, ఈ అలవాట్లు ఏంటి, దీని నుంచి ఎలా బయటపడాలి, దీని గురించి ఎలా చెప్పగలుగుతారు? ఓకే, మీరు అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. సో యాక్చువల్లీ ఇదంతా సో ఇంటర్నెట్ కనెక్షన్, ఆబ్వియస్లీ టెక్నాలజీ వల్ల మనది డిజిటల్ ఇండియా కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. సో డిజిటల్ ఇండియా వల్ల మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, రైట్? ఫ్యామిలీస్తో మనం కనెక్ట్ అవ్వటం, ఈజీగా వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయటం, కోవిడ్లో కూడా మనం చూసాం కి స్కూల్స్ పిల్లలు, ముఖ్యంగా ఇప్పుడు పిల్లలకు సెల్ ఫోన్ చేతికి అఫీషియల్గా, అంటే తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఇవ్వాల్సింది ఎందుకు వచ్చిందంటే, కోవిడ్ పరిస్థితుల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా సెల్ ఫోన్లోనే లెసన్స్, హోంవర్క్స్ ఇవ్వడం, సో ఆటోమేటిక్గా ఎంత పేదవాడైనా ఫోన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ రోజుల్లో. ఎగ్జాక్ట్లీ. సో మేము అప్పటి నుంచే ఈ కేసెస్ అన్నీ చాలా ఇంక్రీజ్ చూసాం, లైక్ డ్రామాటిక్గా మాకు ఇంక్రీజ్ అయినాయి. అందరూ పేరెంట్స్ అయినా వచ్చి మాకు కంప్లైంట్ చేయటం, మా బాబు పాప మంచిగా ఉండేవారు, మంచిగా చదువుకునేవారు, కానీ రీసెంట్గా కోవిడ్ తర్వాతనే మొబైల్ ఫోన్ అడిక్షన్ అయిపోవటం, వాడే మాటలు, లేకపోతే చదువు మీద అసలు ఇంట్రెస్ట్ ఉండకపోవటము, ఇంకా ఏమైనా అంటే అరవటం మా మీద, రైట్? సో మోస్ట్ యాక్చువల్లీ మన ఇండియాలో నిజంగా కోవిడ్ వల్లే ఇదంతా స్టార్ట్ అయింది. కోవిడ్ తర్వాత మోస్ట్ యాక్చువల్లీ కోవిడ్లో ఏమైందంటే, బికాస్ ఆఫ్ ద హోల్ లాక్డౌన్ ప్రొసీజర్, రైట్, ఏమైందంటే పిల్లలకి ఏమీ దొరకలేదు, ఒక మెథడ్ బయటకు వెళ్ళి ఆడుకోవటం లేదు, వేరే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో కనెక్ట్ అవ్వటం లేదు, అందరు ఇంట్లోనే ఉండాలి. అట్ ద సేమ్ టైం అమ్మలు నాన్నలకి డబుల్ రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినాయి. ముందాలొట్టి హోమ్ మేకర్ అయినా హోమ్ మేకర్ చేసి ఇంట్లో పని చేసి మళ్ళీ పిల్లల చదువు కూడా వాళ్ళే చూసుకోవటం, కుటుంబం ఆదాయం కూడా పడిపోవడం ఒకటి, వాళ్ళు కూడా ఎక్కువ ఖర్చులు పెట్టలేక బయటికి తిరగలేక ఆ ఫోన్కి అలవాటు పడింది. అంటే అప్పుడు సపోర్ట్ సిస్టమ్ ఉండదు, హెల్పర్ రావట్లేదు, అంతా మదర్ అండ్ ఫాదరే చేయాలి. సో ఆ టైంలో కన్వీనియన్స్ కోసము ఫోను ఒకటేమో స్కూల్ పర్పస్లో ఇవ్వాల్సిందే, రైట్? అది ఒక మ్యాండేటరీ అప్పుడు. బట్ అట్ ద సేమ్ టైం ఈవినింగ్ టైంలో కూడా కొంతమంది పేరెంట్స్కి అది ఈజియర్ ఆప్షన్ లాగా కనిపించింది. పిల్లలు ఫోన్లో ఎంగేజ్ ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేయరు, వాళ్ళు వాళ్ళ పని చేసుకోవచ్చు, రైట్? కొంతమందికి 2-3 చిల్డ్రన్, చిన్న చిన్న బేబీస్ ఉన్నారు ఆ టైంలో. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ సీ మాల్స్లో కూడా మేము చూస్తాం, రెస్టారెంట్స్లో కూడా చూస్తాం, బాబు పాపకి ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు ఫోన్ చూసుకుంటూ ఉంటారు, పెద్దలు తింటూ ఉంటారు, రైట్? సో ఆ టాడ్లర్ ఏజ్ గ్రూప్లో కూడా ఫోన్ ఇచ్చేయటం. అవును, మరి 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పిల్లలు కూడా 2-3 ఇయర్స్, ఆ 2-3 ఇయర్స్ పిల్లలు కూడా ఫోన్ చూస్తేనే, ఆ లైట్ చూస్తేనే కానీ వాళ్ళ ఏడిపేది ఆగుతుంది, ఏడుపు ఆగిపోతుంది, వాళ్ళు మమ్మల్ని డిస్టర్బ్ చేయరు, వాళ్ళు ఒక పీస్ఫుల్ మీల్ తినొచ్చని వాళ్ళ ఏడుపు ఆపటంక మోస్ట్ కామన్లీ. బట్ దీనివల్ల ఆబ్వియస్లీ చాలా చాలా డిసడ్వాంటేజెస్ మనకి తెలుసు, రైట్? ఆ టైంలో ఇమీడియట్గా అయితే మనం ఇస్తున్నాం, బట్ తర్వాత డిసిప్లిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఊరుకోరు, ఇన్ని రోజులు మీరు ఫోన్లు ఇచ్చి ఇప్పుడు సడన్గా నువ్వు ఫోన్, అదే ఇప్పుడు వాళ్ళు ఏడుపు ఆపడానికి ఇచ్చిన ఫోను మళ్ళీ ఆపితే వీలేడవలసిన పరిస్థితి వస్తుంది. అవునవును, యు ఆర్ వెరీ రైట్. మనం న్యూస్లో కూడా చూసాము, నాకు ఫోన్ కొనివ్వండి లేకపోతే చేయి కోసుకుంటాను, లేకపోతే టీవీ పగలు కొడతాం, ఇట్లాంటి న్యూస్ ఆర్టికల్స్ మనకి రోజు కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా ఏమవుతుందంటే ద ఏజ్ రూల్
సైకాయట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ ఏమంటారంటే 2 ఇయర్స్ బిలో అసలు స్క్రీన్ టైం ఇవ్వకూడదు. 2 ఇయర్స్ తర్వాత కూడా వెరీ మినిమమ్ 1 అవర్ కూడా ఎక్కువ నేను చెప్తున్నాను. బట్ ఫర్ ఎనీ పర్పసెస్ అది కూడా ఎడ్యుకేషనల్ కాంటెంట్, ఎట్లాంటి కాంటెంట్ పిల్లలు చూస్తున్నారు. సో కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి పేరెంట్స్ కూడా. స్క్రీన్ ఆబ్వియస్లీ అస్సలు స్క్రీన్ టైం ఇవ్వకుండా టెక్నాలజీ దూరం ఉంటాం, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ టుడేస్ జనరేషన్ ఆఫ్ పిల్లలు బికాస్ ఆఫ్ స్కూల్ పర్పస్ అయినా ఏదైనా. బట్ కొన్ని డూస్ అండ్ డోన్స్ మెయింటైన్ చేస్తే మనము హెల్దీగా హ్యాపీ చైల్డ్ని మనం పెంచవచ్చు. సో ఒక్కటేమో ఫస్ట్ స్క్రీన్ టైం మనం లిమిట్ చేయాలి, వాళ్ళు చూసే కాంటెంట్ మనం లిమిట్ చేయాలి, ఏజ్ అప్రోప్రియేట్ కాంటెంట్ పిల్లల కోసం. రైట్, నాకు రీసెంట్గా ఇన్అప్రోప్రియేట్ థింగ్స్ కూడా పిల్లలు గూగుల్ చేస్తున్నారు. రైట్, సో ఈ మధ్య చాలా సైబర్ సాఫ్ట్వేర్స్ వచ్చేసినాయి, పేరెంట్స్కి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ వచ్చేసినాయి. వాళ్ళ పిల్లల్ని ఎట్లా యూనో కంప్యూటర్ని ఎట్లా సెటప్ చేయాలి, ఫోన్ ఎట్లా సెటప్ చేయాలి, పిల్లలు ఆ వెబ్సైట్స్లో ఎంటర్ అవనీయకుండా. రైట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంకోటి ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఫ్యామిలీ టైము. రైట్, ఎక్కువ ఫ్యామిలీ టైము ఉంటాము. రైట్, అట్లీస్ట్ 1 అవర్ మీల్స్ తీసుకునేప్పుడు ఫోన్లు ఉండకూడదు, టీవీలు ఉండకూడదు, వాళ్ళు కలిసి వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవటం. అట్ ద సేమ్ టైము ఎక్కువ పడుకునే ముందు స్క్రీన్ మేక్ ష్యూర్కి ఆ టెక్నాలజీ అయినా మొబైల్ అయినా ట్యాబ్ అయినా పడుకునేప్పుడు తీసుకెళ్ళకూడదు బెడ్రూమ్లోకి. సో ఇట్లాంటి కొన్ని కన్సిస్టెంట్ రూల్స్ మనం మెయింటైన్ చేయాలి. వీక్ డేస్లో స్కూల్ డేస్లో ఫోన్లు మొబైల్ కనెక్షన్స్ మొబైల్ కనెక్టివిటీ ఇదంతా మనం లిమిట్ చేయాలి. అండ్ వీకెండ్స్లో ఇస్తే కూడా ఒక సర్టెన్ ఎక్స్టెంట్ ఒక వాట్ ఎవర్ ద ఫ్యామిలీ డిసైడ్స్, ఈచ్ ఫ్యామిలీ డిఫరెంట్ ఉంటుంది, పేరెంట్స్ ఇద్దరు కలిసి డిసైడ్ చేయాలి. అప్పుడు మనము వాళ్ళు డిసైడ్ చేసిన టైం ఆ టైం వాళ్ళకి ఇవ్వాలి. ఓకే మేడం, కొంచెం పిల్లల్లో అప్పుడప్పుడు సడన్గా వాళ్ళలో న్యూన్యత భావం కానీ డల్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇది ఎట్లా అంటుందంటే వాళ్ళు సైకాలజీగా డిస్టర్బెన్స్ అయ్యారా లేకపోతే ఇంకేదన్నా ప్రమాదం ఉందా, ఇట్లాంటిది ఎట్లా తల్లిదండ్రులు అవగాహన చేసుకోవాలంటారు? అంటే ఉన్నట్టుండి వాళ్ళు సంతోషంగా చులాకీగా ఉండేవాళ్ళు సడన్గా ఒక 4-5 రోజులు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. అసలు ఏమైందంటే వాళ్ళు చెప్పరు, అంటే ఇట్లాంటి సెల్ ఫోన్ అలవాట్లు కానీ ఇంకేదన్నా జరిగి ఉండవచ్చు అని తల్లిదండ్రులు ఎలా అవేర్ కావాలంటారు? యూఆర్ వెరీ రైట్ రిగార్డింగ్ దిస్. రీసెంట్గా అక్కడ ఒక మల్టీనేషనల్ స్టడీ కూడా జరిగింది. ఆల్మోస్ట్ ఒక 10-20 కంట్రీస్ చూశారు పిల్లలు వాళ్ళ సోషల్ మీడియా కాదు టెక్నాలజీ ఎప్పుడు నుంచి ఫస్ట్ మొబైల్ ఫోన్ ఎప్పుడు ఇచ్చారు వాళ్ళకి. సో ఎంత యంగర్ ఏజ్లో ఇచ్చారో అంత వాళ్ళకి పెద్ద అయినాక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పెరుగుతా పోయినాయి. సో అది డ్రాస్టిక్గా వాళ్ళకి మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. థింకింగ్ పవర్ తగ్గుతుంది అంటున్నారు, నిజమేంటారా? థింకింగ్ పవర్ కాదు, వాళ్ళకి సైకాలజికల్గా వాళ్ళకి జబ్బులు రావటం, డిప్రెషన్ అయినా యాంగ్జైటీ అయినా లోన్లీనెస్ అయినా వేరే వాళ్ళతో కనెక్ట్ అయ్యే అబిలిటీ తగ్గిపోయింది. రైట్, సో మీరు అన్నట్టు థింకింగ్ పవర్లో అంటే కొద్దిగా కాగ్నిటివ్ అబిలిటీస్ మేము చూసాం కానీ అది క్లియర్ కట్ ఎస్టాబ్లిష్డ్ కాదు. బట్ వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవటము, సోషల్ యాంగ్జైటీ ఇవన్నీ ఇట్లాంటి పిల్లలు ఎక్కువ ఉంటుంది. ఎవరికి తొందరగా ఫోన్ దొరుకుతుందో వాళ్ళకి ఎక్కువ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. అండ్ మీరు ఇంకో క్వశ్చన్ అడిగింది ఏంటంటే బాబు డల్గా ఉన్నప్పుడు బాబో పాపో, సో దీస్ ఆర్ ఆల్ వార్నింగ్ బెల్స్ మనకి. రైట్, ఒక పిల్లలకి అంత కమ్యూనికేట్ చేసే స్ట్రెంగ్త్ ఉండదు. రైట్, వాళ్ళు చెప్పలేకపోతారు కొన్నిసార్లు. చాలా యంగ్ చిల్డ్రన్లో కూడా మేము మానసిక రోగాలు చూస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లల్లో డిప్రెషన్ అనేది ఇట్లా ఒంటరిగా ఉంటాం, ఎవరితో మాట్లాడిపోవటం, వాళ్ళు చిరాకు కోపం ఎక్కువ పడతాం, స్కూల్లో వాళ్ళ మార్క్స్ తగ్గిపోవటం, ఇవన్నిటితో మనకి వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు అని మనము అర్థం చేసుకుంటాం. సో ఇట్లాంటి టైంలో పిల్లల కోసం ఉండటం, వాళ్ళతో మాట్లాడటం, కొద్దిగా టైం స్పెండ్ చేయటం అండ్ ఈ వార్నింగ్ సైన్స్ అండర్స్టాండ్ చేసుకుని డాక్టర్ దగ్గరకు రావటం ముఖ్యం. మేడం, మీరు ఒక సింపుల్గా సజెషన్ చెప్పండి. ఇప్పుడు మీరు పిల్లల్లో ఈ ఆత్మ న్యూన్యత కానీ సైకాలజీ ప్రాబ్లం కానీ లేదా ఇంకా న్యూన్యత ఇవన్నీ వస్తున్నాయి కదా, అసలు ఏవి రాకుండా తల్లిదండ్రులకు పిల్లల మీట్ల అవగాహన రావడానికి మీరు ఎలాంటి సూచన అంటే వాట్ విల్ డూ వాట్ విల్ నాట్ డూ అని మీరు ఎలా ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా? సో మీరు అన్నదానికి ఆబ్వియస్లీ ఈచ్ ఫ్యామిలీ ఈజ్ డిఫరెంట్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అక్కడ
పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయటం ముఖ్యం. రైట్, వాళ్ళకి వస్తువులు కొనిచ్చి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోవటం చాలా తప్పు. రైట్, మీరు అక్కడ అవైలబుల్ అన్ని వస్తువులు ఇచ్చి ఎంత వాళ్ళకి కొని పెడితే దానివల్ల వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు హ్యాపీ అవ్వరు. సో అక్కడ ప్రెజెంట్ ఉంటాం, వాళ్ళ కోసం ఉంటాం, వాళ్ళ గేమ్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫంక్షన్స్, మన యాన్యువల్ డే ఉంటాయి, అన్నిటికీ మనం వెళ్ళి చూడటం. రైట్, సో పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయటం, ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, స్క్రీన్ టైం మనం లిమిట్ చేయటం, ఇన్అప్రోప్రియేట్ చూస్తున్న ఐటమ్ అంటే సెక్టర్స్ కూడా మానిటరింగ్ చేయాల్సి అంటే వాళ్ళు ఏ సైట్ చూస్తున్నారు. అందుకే ఇందాక సైబర్ సాఫ్ట్వేర్ గురించి చెప్పాను, ఆ వెబ్సైట్స్ ఎస్టాబ్లిష్ చేయటం. ఫస్ట్ ఏమో ఫోన్స్ కొని ఇవ్వద్దు చిన్న చిన్న పిల్లలకి. సెకండ్, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కూడా అది మనం హైలీ రెగ్యులేట్ చేయాలి. అండ్ ఒకసారి ఇట్స్ అబౌట్ డిసిప్లినింగ్ ఆల్సో, గుడ్ బిహేవియర్కి రివార్డ్ ఇవ్వాలి. బ్యాడ్ బిహేవియర్కి కూడా రివార్డ్ ఇస్తే పిల్లలకి అది అలవాటు అయిపోయి అండ్ దెన్ అలా హ్యాబిట్లో నుంచి బయటకు రాలేరు. జనరల్గా ఒక 2 to 5 years టాడ్లర్స్లో మనం ఈ టెంపర్ ట్యాంట్రమ్స్ చూస్తాం. 2 to 5 నాకు చాక్లెట్ కావాలి, గ్రోసరీ స్టోర్కి వెళ్ళినా సూపర్ మార్కెట్కి వెళ్ళినా చాక్లెట్ కావాలి, లేకపోతే అక్కడే కొడతాము ఏడవటము పెద్దగా. అది వాళ్ళ ఏజ్కి అది అప్రోప్రియేట్ బిహేవియర్. కానీ ఈ బాబు గోల్ చేస్తున్నాడు లేకపోతే అరుస్తున్నాడు అని మనం చాక్లెట్ ఇచ్చేసాం, వేరే వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి అని మనం ఇమీడియట్గా చాక్లెట్ ఇచ్చేస్తే ఆ బేబీకి ఆ టాడ్లర్కి మైండ్లో పడిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇంకా ఎవ్రీ టైం అదే బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తారు. ఇట్లాంటి పిల్లలు కూడా మనం ఇన్ని రోజులు ఫోన్ ఇచ్చి సడన్గా డిసిప్లిన్ చేయడానికి వస్తే వాళ్ళు ఊరుకోరు. ఇప్పుడు రాక ఫోన్ ఇచ్చి ఇవాళ నువ్వు ఎట్లా నా నుంచి తీసేసుకుంటున్నావు అని. సో ఫస్ట్ నుంచే మనం కన్సిస్టెంట్గా డిసిప్లిన్ చేయాలి. కన్ఫ్యూజ్ చేయదు. ఒకరోజు సరే ఇవాళ రూల్స్ మార్చడానికి వీలు లేదు. రైట్, ఒకరోజు సరే ఇవాళ ఆడుకో ఏమవుదు అరిసినా మనం వదిలేయటం, ఇంకో రోజు మనకే బాగా కోపం వచ్చేసి మనం పిల్లల్ని కొడతాం అరవటం. సో కన్సిస్టెంట్గా మనం పేరెంటింగ్ చేయాలి. ఇద్దరు పేరెంట్స్ సేమ్ రూల్స్ పెట్టాలి. రైట్, పిల్లలు కూడా మంచిగా అర్థమవుతుంది ఎవరి దగ్గర వెళ్ళి వాళ్ళు కావాల్సింది ఎవరిని అడగాలో కూడా తెలుసు, ఏ పేరెంట్ దగ్గరికి వెళ్ళాలో కూడా తెలుసు. సో ఇద్దరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి డిసైడ్ చేయాల్సి. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇదండి మన పిల్లల్లో అలవాట్ల కోసం సెల్ ఫోన్ లాంటి డిజిటల్ ఐటమ్స్ కానీ నెట్ ఏదైనా కూడా దాని మీద ఖచ్చితంగా మనకు మానిటరింగ్ ఉండాలి పేరెంట్స్ కానీ చెప్తున్నారు డాక్టర్ గారు.